రకాలోకంకి స్వాగతం నూపుర్ శర్మ కేసు జరిగినటువంటి మొదటి పది రోజులు దేశంలోనూ దేశం వెలుపల కూడా ఎలాంటి అలదడి లేదు హఠాత్తుగా అంతర్జాతీయంగా దీన్ని ఒక పెద్ద వివాదం చేసేసి ఒమాన్ ఖతార్ కువైట్ ఇటువంటి దేశాలన్నీ కూడాను హడావిడి చేయటం మొదలైంది దాని తర్వాత భారత ప్రభుత్వం కూడా తక్షణము డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టవలసి వచ్చింది కానీ ఇప్పుడు నిదానంగా ఆలోచిస్తూ ఉంటే ఈ పది రోజుల పాటు నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రపంచము పది రోజుల తరువాత ఎందుకు హడావుడికి ప్రారంభించింది అంతర్జాతీయంగా ఏ ఏ ఒత్తిడిలు పనిచేశాయి ఎవరు అసలు దేశానికి సంబంధించి అనేకానేక టీవీ ఛానల్లోని ఒక టీవీ ఛానల్లో ఒక మామూలు స్థాయి కార్యకర్త చేసినటువంటి వ్యాఖ్యను ఇంత పెద్దగా మ్యాగ్నిఫై చేసి యాంప్లిఫై చేసి సమాజం ముందు తీసుకొచ్చారు అధ్యయనం చేస్తున్న కొద్దీ మన గూఢచారి సంస్థలకు విశ్లేషకులకు దీని వెనుక ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ కనిపిస్తుంది ఆ కాన్స్పిరసీని టెర్రరిజం అని చెప్పి కూడాను ఒక విశ్లేషకుడు పేరు పెట్టాడు టెర్రరిజం సమాచార ఉగ్రవాదం ఈ సమాచార ఉగ్రవాదం ఏమిటి ఒకసారి కనుక ఆలోచిస్తే వాస్తవానికి టర్కీ దేశము ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలకు నాయకుడిగా అధిపతిగా ఎదగాలన్నటువంటి ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నాన్ని సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు అడ్డుకుంటున్నాయి అదేవిధంగా ఇస్లామిక్ దేశాలలో ఉగ్రవాద భావాలను పెంచి పోషించేందుకు ఖతర్ ప్రయత్నిస్తుంది సో ఖతర్ ఒక ట్రయాంగిల్లో ఒక త్రిభుజం అయితే టర్కీ పాకిస్తాన్ రెండవ త్రిభుజము మూడవది సౌదీ అరేబియా నాయకత్వంలో ఉన్నటువంటి మిగతా ఇస్లామిక్ దేశాలు సో ఈ మూడు త్రికోణాల మధ్య ఉన్నటువంటి అంతర్గత వివాదాల వల్ల కూడాను ఈ నూపురు శర్మ ఇష్యూ ఒక పెద్ద ఇష్యూగా మారింది అసలు టార్గెట్ నూపురు శర్మ కాదు అసలు టార్గెట్ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ వచ్చిన తరువాత ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకున్నటువంటి విధానము కానీ అదేవిధంగా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇటువంటి దేశాలతో ఆయన సత్సంబంధాలని నెలకొల్పుకున్నటువంటి విషయం కానీ ప్యాలస్టీనా సౌదీ అరేబియా వంటి దేశాలు తమ దేశపు సర్వోచ్చ సన్మానాల్ని గౌరవ పురస్కారాలని మోదీకి ఇవ్వడము ఇదంతా కూడాను టర్కీ పాకిస్తాన్ ఖతర్ వంటి దేశాలకు నచ్చలేదు సో ఈ దీనిలో భాగంగానే కొంతకాలం క్రితం దాదాపు ఒక ఏడాదిన్నర రెండు సంవత్సరాల క్రితము టర్కీ యొక్క అధికారిక న్యూస్ ఛానల్స్ మీడియా అదేవిధంగా టర్కీ యొక్క న్యూస్ ఏజెన్సీస్ పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ ఐఎస్ఐకి సంబంధించినటువంటి పిఆర్ వింగ్ ఐఎస్పిఆర్ అంటారు దాన్ని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అంటారు ఐఎస్పిఆర్ ఇవి కలిసి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఒక ఇన్ఫర్మేషన్ టెర్రరిజాన్ని ప్రారంభించినాయి టర్కీకి చెందినటువంటి టీఆర్టీ వరల్డ్ అనడోలు ఏజెన్సీ వీటిలో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ప్రారంభమైంది ఈ రిక్రూట్మెంట్ ఎక్కువగా పాకిస్తానీలు ఈ మూలానికి చెందినటువంటి పాక్ ఆక్యుపైడ్ ఏరియాలో ఉన్నటువంటి కశ్మీరీ మూలానికి చెందినటువంటి వాళ్ళు కశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటు వాదానికి మద్దతు ఇచ్చేటటువంటి జర్నలిస్టులని చేర్చుకోవడం జరిగింది ఉదాహరణకి టర్కిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐటి కూడా ఇందులో పాలు పంచుకుంది టీఆర్టీ వరల్డ్ అనేటటువంటి టర్కిష్ మీడియా సంస్థలో దాదాపు యాభై మొత్తం ఎంప్లాయీస్ మూడు వందల మంది అయితే అందులో యాభై మంది పాకిస్తానీలు అదేవిధంగా నంబర్ ఆఫ్ కశ్మీరీ జర్నలిస్ట్స్ కశ్మీర్ మూలానికి చెందినటువంటి జర్నలిస్టులు దాదాపు ఒక ఇరవై మంది ఉన్నారు ఇదే సమయంలో ఖతర్లో ఉన్నటువంటి ఖత్ అల్ జాజిరా అల్ జాజీరాలో కూడా పాకిస్తానీ మూలానికి చెందినటువంటి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ రెండు సంస్థలు ఐఎస్పిఆర్ సహాయంతో టర్కిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐటి అదేవిధంగా టర్కిష్ మీడియా సంస్థలు అల్ జాజిరా ఏకబిగిన ప్రచారం చేయటము హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేయటము దీన్ని ఒక పెద్ద ఇష్యూగా మార్చాయి వీళ్ళు తీ రిక్రూట్ చేసినటువంటి వ్యక్తుల పేర్లు గనక మనం గమనించినట్టయితే కశ్మీరీ మూలానికి చెందినటువంటి వాళ్ళు ఫైజల్ అజీజ్ ఖాన్ ఉస్మాన్ మీర్ రవాలే మొహిద్దీన్ మహబూబ్ గిలానీ బాబా ఉమర్ రియాజుల్ ఖాలిక్ ఇఫ్తఖార్ గిలానీ రువా షా మెహనాజ్ యాసీన్ మొహీన్ ముఘల్ ఇమ్రాన్ గార్దా ఫైజల్ అహ్మద్ బిన్ కాసిం షహరియార్ మీర్జా వీళ్ళందరూ కూడా కాశ్మీర్ మూలానికి చెందినటువంటి వాళ్లను ఈ టర్కిష్ ఏజెన్సీలో అల్ జీరా వంటి సంస్థల్లో పెద్ద ఎత్తున వీళ్ళు ప్రవేశించారు వీళ్ళు గత పది రోజులుగా పదిహేను రోజులుగా ఏదైతే మీడియా టెర్రరిజంకి పాల్పడ్డారు దీన్ని ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసి ప్రచారం చేసి దీన్ని ఒక వివాదం చేసి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే చేశారో దాని ఫలితంగానే సంఘటన జరిగిన పది రోజుల తరువాత ఇదంతా కూడా ప్రారంభమైంది సో టార్గెట్ ఈజ్ నాట్ నూపూర్ శర్మ టార్గెట్ ఈజ్ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ యొక్క అగ్రెసివ్ క్యాంపెయిన్ ఏదైతే ముఖ్యంగా ముస్లిం దేశాల్లో నడుస్తోందో ముస్లిం దేశాల్లో అత్యధిక దేశాలతో సత్సంబంధాలు పెంచుకుని వాళ్ళ దగ్గర అత్యుత్తమ అవార్డులు సాధించి వాళ్ళతోటి అద్భుతమైనటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలని నెలకొల్పినటువంటి నరేంద్ర మోదీని అంటే ఒకే సమయంలో ఇటు ఇజ్రాయిల్ మెప్పు పొంది అటు ప్యాలెస్టీనా మెప్పు పొందినటువంటి అరుదైన నాయకుడు నరేంద్ర మోదీ కాబట్టి టార్గెట్ ఈజ్ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ యొక్క దౌత్యపరమైనటువంటి ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి ప్రయత్నంగా దీన్ని మనం చూడాలి నూపూర్ శర్మ అనేది ఈ పెద్ద అంతర్జాతీయ ఇన్ఫోటెర్రరిజంలో ఒక కేవలం ఒక పావుగా వాడుకోవడం జరిగింది ఆమె చేసినటువంటి అనేకానేక టీవీ ఛానల్స్లో ఒక ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యను ఇంత పెద్దగా చేయటం వెనుక అసలు టార్గెట్ ఎవరన్నది అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది రానున్న రోజుల్లో కూడా టర్కిష్ మీడియా ఖతారీ మీడియా నిజానికి ఖతర్లో కానీ టర్కీలో కానీ మీడియా స్వేచ్ఛ లేదు ఏ రకమైనటువంటి మీడియా స్వేచ్ఛ లేదు పాకిస్తాన్లో మీడియా స్వేచ్ఛ ఏ మేరకు ఉందో అందరికీ తెలిసి ఎందుకంటే గొంతు విప్పినటువంటి జర్నలిస్టుని ఐఎస్ఐ అపహరించుకు తీసుకెళ్తుంది తర్వాత కొన్నాళ్ల తర్వాత వాళ్ళ శవం ఎక్కడో దొరుకుతుంది కాబట్టి స్వయంగా ఎటువంటి మీడియా స్వేచ్ఛ లేనటువంటి దేశాలు భారతదేశంలో ఉన్నటువంటి మీడియా స్వేచ్ఛ పైన దాడి చేసేందుకు ఈ దేశపు పాలకుల పైన దాడి చేసేందుకు మోడీ వంటి విజనరీ నాయకత్వం పైన దాడి చేసేందుకు నూపుర్ శర్మ ఇన్సిడెంట్ను జరిగిన పది రోజుల తరువాత ఎంపిక చేసిందన్న విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి